సెకండ్ ఎక్కున్నారు ఫ్రెండ్స్. మనం ఒక కొత్త సిరీస్ అనేది స్టార్ట్ చేస్తానని చెప్పాను కదా. సో డైలీ 2 వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో, ఎక్సెప్ట్ వారానికి ఒక 2 రోజులు తప్పించి ఆల్మోస్ట్ 2 వీడియోస్ అయితే ఉంటాయి మన ఛానల్లో వచ్చేసరికి డైలీ. సో దానిలో భాగంగానే మనకు ఒక కొత్త సిరీస్ అయితే ఇది. సో దీనిలో వచ్చేసరికి నేను ఈ వారంలో ఇంట్రడ్యూస్ అయిన కొత్త ప్రొడక్ట్స్ అంటే కొత్త ఇన్నోవేషన్స్ ఏవైతే ఉన్నాయో సో దాని గురించి అయితే నేనైతే ఈ వీడియోలో అయితే కవర్ అయితే చేస్తాను. సో నేను ఆల్రెడీ కొన్ని అయితే వచ్చేసరికి టెక్ న్యూస్లో కవర్ అయితే చేశాను. సో ఎందుకంటే అవి ఇంపార్టెంట్ అప్పుడు అప్పుడే చెప్పేయాలి కాబట్టి కవర్ అయితే చేశాను. సో దాంట్లో వచ్చేసరికి మనం మొదటి వచ్చేసరికి మనకు ఒప్పో ఇన్నోడే గురించి చెప్పుకోవాలి. సో ఒప్పో ఇన్నోడే గురించి వచ్చేసరికి మనకు దానిలో కొత్త కాన్సెప్ట్ ఫోన్ అయితే తీసుకొచ్చారు. మీకు తెలిసిందే, నేను ఆ వీడియో మీకు టెక్ న్యూస్లో కూడా అప్డేట్ అయితే చేశాను. సో మీకు కావాలంటే డైలీ టెక్ అప్డేట్స్లో కూడా చూసుకోవచ్చు. సో దాంట్లో అయితే నేనైతే కవర్ అయితే చేశాను. సో అది వచ్చేసరికి మనకు స్లైడ్ మెకానిజంతో పనిచేస్తుంది. సో స్లైడ్ ప్లస్ స్లైడ్ మెకానిజంతో పనిచేస్తుంది. సో దాన్ని రోలబుల్ మెకానిజంతో వాళ్ళు చేశారని చెప్తున్నారు, బట్ అది ఒక స్లైడ్ మెకానిజంతో ఇలా వస్తే మనకు వస్తుంది. ఇంట్లో 6.7 ఇంచ్ ఉన్నది, మనకు 7.6 ఇంచ్ దాక వస్తుంది. సో అదైతే మనకు వీళ్ళైతే కొత్తగా అయితే మనకు తీసుకొచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకు కాన్సెప్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. సో అందుకోసమే మనం అయితే దీంట్లో మీద కవర్ అయితే చేసాం. సో దీంట్లో వచ్చేసరికి మనకు కొత్తగా వీటిని కవర్ చేసాం కాబట్టి దాన్ని అయితే కవర్ దాని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే నేను టెక్నిక్ ఆల్రెడీ డైలీ టెక్ అప్డేట్స్లో అయితే నేనైతే కవర్ అయితే చేసాను. సో మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో అయితే ఒకసారి అయితే చూడండి. సో మనం నెక్స్ట్ ఇంట్రడ్యూస్ అయిన ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది సిపియు మన ల్యాప్టాప్స్ ఏదైతే ఉన్నాయో సో వాటికి వచ్చేసరికి ఫ్యాన్ అని చెప్పుకోవచ్చు. సో మీ కింద ఒక ఫ్యాన్ లాగా ఉంటుంది. సో దాని మీద వచ్చేసరికి మనం ల్యాప్టాప్ని వర్క్ పెట్టి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీరు గేమ్స్ ఆడినా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా హీటింగ్ అయితే ఎక్కువ ఉండదు అండ్ తొందరగా కూల్ చేస్తుంది అయితే వీళ్ళది చెప్తున్నారు. సో దీని పేరు వచ్చేసరికి మనకు నోట్పాల్ U3 కూలర్ అని చెప్పేసి వీళ్ళైతే పేరైతే పెట్టారు. సో దీని ప్రైస్ వచ్చేసరికి మనకు అక్షరాల 4993 రూపాయలు అయితే వీళ్ళైతే పెట్టారు. సో ఇది వచ్చేసరికి మనకు గ్లోబల్గా సో ఇండియాలో అయితే ఎప్పుడు తీసుకొస్తారు అండ్ ఎంత ప్రైస్ పెడతారు అనేది మనకి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ మనకు ఇండియాలో కూడా ఈ ప్రోడక్ట్ అయితే తీసుకొస్తారు, బట్ ఎప్పుడు తీసుకొస్తారు అనేది అయితే మనకు ఇంట్రడ్యూస్ అయిన ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది ఒక ఇయర్ బ్యాడ్స్ స్నాప్ పోర్ట్స్ అని చెప్పేసి ఒక కంపెనీ వచ్చేసరికి మనకు ఇయర్బడ్స్ అయితే లాంచ్ చేసింది. సో ఇది వచ్చేసరికి ట్రూలీ వైర్లెస్ ఇయర్బడ్స్. సో ఇది వచ్చేసరికి మనకు మ్యాక్స్ iPhone 12 mini తోటి మనకి అయితే 12 Pro Max మినీ ఇప్పుడు లాంచ్ చేసినప్పుడు దీనికి ఒక కొత్త సర్వీస్ అయితే లాంచ్ చేశారు కదా, కొత్త టెక్నాలజీని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అదేంటంటే మ్యాక్సేఫ్ అని చెప్పేసి ఒక కొత్త టెక్నాలజీ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేశారు. సో దాంట్లో భాగంగా వచ్చేసరికి మనకు ఈ మ్యాక్సేఫ్ ఛార్జింగ్ ఏదైతే ఉంటుందో సో దాంతో పాటు ఈ బ్యాక్ మొబైల్ బ్యాక్ సైడ్ మనం స్టిక్ చేసుకునే విధంగా వీళ్ళైతే ఒక ప్రొడక్ట్స్ అయితే తీసుకొచ్చారు. మీరు స్క్రీన్ మీద చూడవచ్చు. సో ఇది వచ్చేసరికి మనకు ఈ విధంగా అయితే బ్యాక్ సైడ్ అయితే మనకు హోల్డ్ అయితే చేసుకుంటుంది. సో దీంట్లో వచ్చేసరికి మనకు హోల్డ్ చేసుకొని మనం దీన్ని ఆటోమేటిక్గా ఛార్జ్ అవుతుంది. సో నార్మల్గా మనం ఛార్జ్ చేసి వాడితే మనకి ఇది 4 అవర్స్ వస్తుంది అండ్ దాంతో మనకు ఎప్పటికీ స్టిక్ చేసి ఉంటుంది కాబట్టి సో దాని ద్వారా మనకు ఇది వచ్చేసరికి 45 అవర్స్ మనకు ఛార్జింగ్ అయితే వస్తుంది అని అయితే వీళ్ళైతే క్లెయిమ్ అయితే చేస్తుంది. ఇండియాకి చెందిన ఒక కథను వచ్చేసరికి మనకు ఒక కొత్త రోబోట్ని అయితే తయారు చేస్తారు. సో ఈ రోబోట్ వచ్చేసరికి మనకి ఎలా ఉపయోగపడుతుంది అంటే ఈ రోబోట్ వచ్చేసరికి మనకు కంటిలో పెట్టుకుంటారు కదా, కాంటాక్ట్ లెన్స్ సైట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ లెన్స్ని అయితే పెట్టుకుంటారు. సో అవి పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, పెట్టుకోవడం అండ్ బయటికి తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో దానికోసం వచ్చేసరికి ఇతను ఒక రోబోట్ అయితే కనిపెట్టాడు. సో ఈ రోబోట్ అనేది మనకు అది అప్లై చేస్తుంది అండ్ అదే తీసేస్తుంది అన్నట్టుగా ఇతను అయితే చెప్తున్నారు. సో ఈ రోబోట్ అనేది మనకు కాంటాక్ట్ లెన్స్ పెట్టడానికి అండ్ తీయడానికి అయితే సపరేట్గా ఒక రోబోట్ని అయితే ఇతను తయారైతే చేశాడు. సో ఇది ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది అండ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది వెయిట్ చేసి వచ్చేసరికి మనకు షవర్ పవర్ అని చెప్పేసి ఒక బ్లూటూత్ స్పీకర్ని అయితే వీళ్ళైతే లాంచ్ చేశారు ఒక కంపెనీ వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి మనం చూడవచ్చు షవర్కి ఎలా ఉంటుంది పైన అయితే వచ్చేసరికి. సో ఇది వచ్చేసరికి మనకు బాత్రూమ్లో వాడుకోవచ్చు. సో మనం బాత్రూమ్లో ఏం సాంగ్స్ తింటాం అండ్ ఈ బ్లూటూత్ని ఏం యూజ్ చేస్తాం అనేది నాకైతే అర్థం కావట్లేదు. బట్ వీళ్ళైతే కొత్తగా కాన్సెప్ట్ ద్వారా అయితే ఈ ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఈ కాన్సెప్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అండ్ ఎంతవరకు సేల్ అవుతుంది సో ఎంత ఉపయోగపడుతుంది అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు. సో మీకు ఏమన్నా మీ థాట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను కూడా చదివి అయితే తెలుసుకుంటాను. సో ఈ వీడియోలో అయితే ఇంత ఫ్రెండ్స్, ఈ వీడియోని నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి అండ్ నా ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఐ సీన్ మై నెక్స్ట్ వీడియో అంటే దాన్ని యువర్ సైకిల్ సైన్ అవుట్. బాయ్ బాయ్.